హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఒక మంచి విషయాన్ని గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనం చూస్తున్న ఈ తీగ లింగదుండ తీగ అని శివలింగ తీగ అని ఇట్లా ఇంకా కొన్ని అనేక రకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు ఈ తీగ దాదాపు అందరికీ పరిచయమే ఇది ఊరి బయట పొలాల గట్ల మీద కానీ కంచెల మీద కానీ చెరువుల పంట కానీ పెరుగుతుంది దీనికి చిన్న గొట్టిలాగా కాయలు కాస్తాయి ఇది దొండ జాతికి సంబంధించిన తీగ అని కావచ్చు లేకపోతే మర్యాద మర్యాదైన కారణం వల్ల కావచ్చు లింగదొండ తీగ అని పేరు కలదు శివలింగ తీగ అని కూడా పేరు కలదు ఇది శక్తివంతమైన తీగలలో కూడా ఒకటి ఇప్పుడు ఈ తీగ యొక్క ఉపయోగం ఏమిటో మనం చూద్దాం ఒక మంచి మంత్రం ఉంది మంత్ర యొక్క సాధనకు సంబంధించింది అది ఓం ఈశ్వరి సర్వదానవ వశకారిణి సర్వజన విమోహిన్యై విమోహిన్యస్వాహ ఇది మంత్రము ఈ మంత్రం చేత గ్రహణ దినమందు ఈ చెట్టుకు ధూప దీప నైవేద్య నైవేద్యహితంగా వెళ్ళి ఈ మంత్రాన్ని ఈ చెట్టుకు ఉచ్చరించి చెట్టు తూర్పు వైపు కానీ లేదా ఉత్తరం వైపు కానీ పాలన వేరును తెచ్చుకోవాలి ఈ వేరును ఏదైనా తాయత్తులో పెట్టి మనం కనుక ధరించినట్లయితే మనకు అన్ని రకాల ఆపదలు అంటే యాక్సిడెంట్లు కావచ్చు ఇంకా అట్లా ఏవైనా సరే మంత్రప్రయోగాలు కావచ్చు బ్లాక్ మ్యాజిక్స్ కావచ్చు దుష్ట గాలులు చెడ్డ ఇటువంటివి ఏవైనా సరే అన్ని రకాల ఆపదల నుంచి మనం బయటపడవచ్చు ఈ మనం పట్టుకున్న ఈ తాయెత్తు మనలను అన్ని రకాల ఆపదలు గ్రహ దోషాలు కావచ్చు ఇంకా ఎటువంటి అయినా సరే యాక్సిడెంట్స్ కావచ్చు ఇంకా ఎటువంటి అయినా సరే అన్ని రకాల ఆపదల నుంచి ఇది మనల్ని కాపాడుతుంది ఇప్పుడు మనం చెప్పిన ఈ మంత్రాన్ని మొదటగా ఒక నూట ఎనిమిది సార్లు జపించి సిద్ధిని పొందాలి ఏదైనా ఒక మంచి శుభ రోజు మంచి శుభ తితినాడు ఈ మంత్రాన్ని ఒక నూట ఎనిమిది సార్లు కానీ లేదా ఒక వెయ్యి ఎనిమిది సార్లు కానీ ఇట్లా మన శక్తి పేర మన శక్తి మేర చాలా జపించి ఈ మంత్రాన్ని మనం సిద్ధించుకోవాలి సిద్ధించుకున్న తర్వాత గ్రహణ దినమందు ఈ చెట్టు దగ్గరికి వెళ్ళి ఈ చెట్టుకు దూప దీప నైవేద్యహితంగా పూజ చేసి ఉత్తరం వైపు పారి ఉన్న లేదా తూర్పు వైపు పారి ఉన్న వేరును ఈ చెట్టు యొక్క వేరును మనం తెచ్చుకోవాలి తెచ్చుకొని ఏదైనా తాయెత్తులో రాగి తాయెత్తు కావచ్చు వెండి తాయెత్తు కావచ్చు ఇంకేదైనా సరే ఏదైనా తాయెత్తులో ఈ ఒక ముక్కను ఉంచి ఆ తాయెత్తును మనం చేతికి కానీ నడుముకు కానీ మెడలో కానీ కట్టుకోవాలి ఈ విధంగా కట్టుకోవడం ద్వారా మనకు అన్ని రకాల గ్రహ బాధలు అన్ని రకాల ఆపదలు అన్ని రకాల యాక్సిడెంట్లు నుంచి మరియు అన్ని రకాల దుష్ట ప్రయోగాల నుంచి అన్ని రకాల మంచ ప్రయోగాల నుంచి మనకు రక్షణ లభిస్తుంది ఇది చాలా శక్తివంతమైన తీగ ఈ తీగ గురించి మరింత సమాచారాన్ని మరింత విజ్ఞానాన్ని మనం రాబోయే రోజులలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన సనాతన ధర్మానికి సంబంధించిన విషయాల కోసం ఆయుర్వేదానికి సంబంధించిన విషయాల కోసం తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్